టీఎంసీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ముందుగా మీ అందరికీ స్పెషల్ జూత్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మవందనాలు. నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. ఇవాళ స్పెషల్ యూత్ కార్యక్రమంలో మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు. సో కిరణ్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 3 ఇయర్స్ నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశారు. మెడిటేషన్ లో ఎన్నో అనుభవాలు వచ్చాయి. అలాగే మెడిటేషన్ చేయడంతో పాటు తను డిఎన్ఏ ట్రైనింగ్ వర్క్ షాప్స్ చేశారు. సో అందులో ఆరు తేరిన వ్యక్తి డిఎన్ఏ ట్రైనింగ్ వర్క్ షాప్స్ లో ఎన్నెన్నో నేర్చుకున్నారు. అలాగే తను కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా, వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ పిరమిడ్ పికిల్స్ లో ఎంతో సహాయం చేస్తూ, ఇంకా ధ్యానధార మ్యాగజైన్ కి ఎడిటర్ గా, సో కొన్ని వర్క్స్ అన్ని కూడా ఎన్నెన్నో సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. సో మరి తను చేసిన సర్వీసెస్ గురించి, తన జ్ఞానం గురించి, తన జీవితంలో మెడిటేషన్ ద్వారా తను ఎలాంటి లాభాలు పొందాడు, ఎటువంటి మార్పులు తన జీవితంలోకి వచ్చాయి అని తన ద్వారానే మనం తెలుసుకుందాం. వెల్కమ్ కిరణ్, వెల్కమ్ టు స్పిరిచువల్ యూత్ ప్రోగ్రామ్. థాంక్యూ మేడం. కిరణ్, నువ్వు 3 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నావు అన్నావు. మెడిటేషన్ ఎవరి ద్వారా నీకు పరిచయం అయింది? మా పిన్ని గారి ద్వారా నాకు మెడిటేషన్ అనేది పరిచయం అయింది. నేను మెడిటేషన్ కి ముందు వెజిటేరియన్ గా ఉన్నాను. నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు మెడిటేషన్ చేయొచ్చు చిన్న అన్నారు. సరే, నేను అప్పటి నుంచి స్టార్ట్ చేయడం. మీ పిన్ని ద్వారా మీరు మెడిటేషన్ లోకి రావడం ఎంతో అద్భుతంగా ఉంది. చూడండి, ఇంట్లో ఉన్న వారి ద్వారానే, మనం చేయడం ద్వారా, మనం ఇంకొకరికి చెప్పడం ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ముందుకి ధ్యానంలోకి వస్తూ ఉంటారు. మరి ధ్యానం ముందు ఎలా ఉండేవాడివి, ధ్యానం తర్వాత ఎలా ఉండేవాడివి? ధ్యానంకి ముందు నా లైఫ్ లో నాకు ఏం జరిగేదో నాకు తెలిసేది కాదు. అంత ఎలా అంటే అయోమయంగా జీవించేది. ఇప్పుడు 100% క్లారిటీతో జీవిస్తున్నాను. సరి అయిన మార్గాన్ని నేను వేసుకొని నేను నడుస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. నేను ఏం చేసినా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ధ్యానంకి ముందు రెండు విధాలుగా ఉండేది, నేను కరెక్ట్ చేస్తున్నాను, రాంగ్ చేస్తున్నాను, నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నానండి. ఎప్పుడైతే మెడిటేషన్ లోకి వచ్చానో, ఎస్ నేను అన్ని పర్ఫెక్ట్ గానే చేస్తున్నాను అన్న ఒక బలమైన లక్ష్యం, ఆ నమ్మకం నాలో ఏర్పడింది. నేను ఏ పని చేసినా కూడా నాకు సక్సెస్ ఇచ్చేది. అయితే నువ్వు చేస్తున్న పనిని నువ్వు నమ్మడం జరిగింది, అలాగే దాని ద్వారా నీ జీవితంలో కూడా సక్సెస్ ని సాధించావు. అయితే మెడిటేషన్ ద్వారా నీ లైఫ్ లో ఇంకా బెనిఫిట్స్ ఏమైనా పొందావా నువ్వు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం తర్వాత? మెడిటేషన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాకు లైఫ్ లో. అంటే ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు మనం దాన్ని రీచ్ అవ్వగలం మెడిటేషన్ ద్వారా. ఎప్పుడు అనేక రకాలైన థాట్స్ మనలో ఉన్నప్పుడు, మన మనసులో గందరగోళాలు ఉన్నప్పుడు, అవన్నీ కూడా మనకు ఒక రెండింటి మీద ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ఆ సరి అయిన మార్గం ఏదైతే ఉందో అది మనకు తెలుస్తుంది. సో ఈ మార్గం ద్వారా మన గోల్ని మనం రీచ్ అవ్వగలం. అద్భుతంగా నాకు ఈ యొక్క మెడిటేషన్ ద్వారా నేను ఆ మార్గానికి వెళ్తున్నాను. ఇంకా నా లైఫ్ లో సక్సెస్ అనేది సాధిస్తాను. మరి స్టడీస్ పరంగా, ఇంకా నీ హెల్త్ ఇష్యూ పరంగా కూడా నీ ఫ్యామిలీస్ లో, అంటే ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్న ఫ్యామిలీ ఒకలాగా ఉంటుంది, మెడిటేషన్ చేయని ఫ్యామిలీ ఒకలాగా ఉంటుంది. సో మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేసేవారా? మా మదర్ మెడిటేషన్ చేస్తారు. నా ద్వారానే మా మదర్ మెడిటేషన్ లోకి వచ్చారు. మరి మెడిటేషన్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీస్ లో ఏమైనా చేంజ్ వచ్చాయా? చాలా మార్పు వచ్చాయి. మా పేరెంట్స్ నన్ను అంగీకరించడం మొదలు పెట్టారు. వీడు మెడిటేషన్ ద్వారా వాడు అనుకునేది వాడు చేస్తాడు. సో మనం మెడిటేషన్ అంటే చెప్పకూడదు, వాడు కరెక్ట్ వేలో ఉన్నారు. మనం ఇవ్వలేకపోయినా వాడికై వాడు వెతుక్కున్నాడు అన్న లక్ష్యం మా మదర్ నాకు ఇచ్చారు. అయితే నీ ద్వారా మీ అమ్మగారు కూడా మెడిటేషన్ లోకి వచ్చారు అండ్ నేను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎంతో అద్భుతమైన విషయం. మరి ఇప్పుడు నువ్వు డిఎన్ఏ వర్క్ షాప్స్ చేసావు అండ్ మహాద్రష్టకి సపోర్ట్ చేస్తున్నావు. సో మహాద్రష్ట దాని గురించి, సో సపోర్ట్ చేయడం కూడా బ్యాక్ ఎండ్ లో కానీ నువ్వు ఎంతో వర్క్ చేస్తున్నావు కదా, ఆ విషయాలు చెప్తావా? మహాద్రష్ట అంటే ఒక బేయాన్సీ. డిఎన్ఏ వర్క్ షాప్స్ నేను మహాద్రష్ట ద్వారా నిర్వహించిన కట్టాల్లో 2019 లో జూలైలో కట్టాల్ పిరమిడ్ లో డిఎన్ఏ టీచర్ ట్రైనింగ్ జరిగింది. నేను ఫస్ట్ టైం డిఎన్ఏ లెవెల్స్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా డిఎన్ఏ టీచింగ్ ట్రైనింగ్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి 3 డేస్ ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు తెలియకుండా నాకు డిఎన్ఏ వర్క్ షాప్ వెళ్ళాలి, నేను అందరికి ఈ సమాచారాన్ని తెలియచేయాలి,
మేడం ద్వారా ఇన్స్పైర్ అవుతూ మేడం తో మాట్లాడుతూ మేడం స్వర్ణలత మేడం యొక్క గైడెన్స్ తీసుకుంటూ ప్రతి క్షణం డిఎన్ఏ వర్క్ షాప్స్ కి వెళ్ళడం, డిఎన్ఏ కి టీచింగ్ అవ్వడం, నేను దగ్గర దాపు 4 డిఎన్ఏ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం నాయుడుపేట సరౌండింగ్స్ లో, నాయుడుపేట, సూలూరుపేట, వెంగడగిరి అండ్ ఇన్ మై సెంటర్ నాయుడుపేటలోనే ఆదిశంకర పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు, మహావతర్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు ఈ డిఎన్ఏ వర్క్ షాప్ నిర్వహించాను. అంతేకాకుండా చెన్నైలో జరిగిన యాస్ట్రల్ హీలింగ్స్ అండ్ సర్జరీస్ మాస్టర్ ట్రైనింగ్ వర్క్ షాప్ కి కూడా వెళ్ళి మాస్టర్ ట్రైనింగ్ అయ్యాను. నాయుడుపేటలోనే 2 యాస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్స్ చేశాను. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని చెప్తారు కదా, సో అలా డైరెక్ట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిపోయి ఒక ట్రైనర్ లాగా అయ్యి వర్క్ షాప్స్ కూడా ఎన్నెన్నో కండక్ట్ చేస్తున్నావు. అయితే అసలు డిఎన్ఏ వర్క్ షాప్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఆ డిఎన్ఏ వర్క్ షాప్ లో అంతా కూడా? డిఎన్ఏ వర్క్ షాప్ అంటే మనము మన శరీరంలో అంటే మనం పూర్తిగా దైవం అని తెలుసుకోవడం. మనకు బద్రీసారి ప్రతి క్షణం చెప్తూ ఉంటారు పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరు దైవాలే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మనకు మనకు సార్ చెప్పినప్పుడు మనకు అవగాహన ఉండదు. వన్స్ ఎప్పుడైతే మనం ఈ డిఎన్ఏ వర్క్ షాప్ మనం కానీ అటెండ్ అవుతాము, మనకు అరటి పండుగ ఒలిచి మనకు నోట్లో పెట్టినంత విధంగా మనకు ఈ ట్రైన్ ఈ ప్రో డిఎన్ఏ యాక్టివేషన్ వర్క్ షాప్ లో నువ్వు ఆ దైవానివి అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనము భౌతికంలోకి వచ్చి ఆధ్యాత్మికతను తెలుసుకోవడం. సో ఆ రెండు ప్రోగులు మన బాడీలో ఉన్న సెల్స్ లోపల ఉన్న మైటోకాండ్రియా, మన బాడీలో ఉన్న న్యూక్లియస్ లో మైటోకాండ్రియాలు ఉన్న 12 స్టాండర్డ్ డబుల్ హెలిక్స్ డిఎన్ఏలు ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఏంటంటే మనకు 10 ప్రోగులు నిద్రాణ స్థితిలో ఉన్నాయి, 2 ప్రోగులు యాక్టివేషన్ లో ఉన్నాయి. ఈ 2 ప్రోగులు ఏంటంటే మనకు భౌతికంకి సంబంధించిన అంటే మన ఫిజికల్ కి సంబంధించింది, మిగతా 10 జంక్ డిఎన్ఏ అంటారు. ఈ జంక్ డిఎన్ఏ అని మనకు సైంటిస్ట్ మనకు ప్రూఫ్ చేశారు ఇది నిద్రాణ స్థితిలో ఉన్నాయి, వీటిలో విశ్వానికి సంబంధించిన రహస్యాలు దాగి ఉండవచ్చు అని మన సైంటిస్ట్స్ తెలియజేశారు. సో వాటిని మనం ఈ వర్క్ షాప్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం లైట్ ద్వారా, సౌండ్ ద్వారా, ఎనర్జీ ద్వారా వాటిని మనం వాటిలో ఉన్న ఎనర్జీని మనం ఓపెన్ చేసుకుంటాం, మనలో ఉన్న అన్కండిషనల్ లవ్ ద్వారా మనం ఓపెన్ చేసుకుంటాం, ఇంకా క్షమించడం ద్వారా ప్రతి ఒక్కరి పట్ల క్షమాపణ భావన ఉండడం వల్ల ఈ డిఎన్ఏ అనేది అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేది, నేను డిఎన్ఏ యాక్టివేషన్కి వెళ్ళినప్పుడే నన్ను నేను పర్ఫెక్ట్ గా యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాను, నన్ను నేను అన్కండిషనల్ గా లవ్ చేయడం నేర్చుకున్నాను, ప్రతి ఒక్కరిలో ఆత్మను చూడడం నేర్చుకున్నాను, నేను ఆచరిస్తున్నాను, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపాలుగా అని కనిపించడం నాకు మొదలయ్యింది డిఎన్ఏ. సో టోటల్ ఆధ్యాత్మికత అనేది ఒక 3 డేస్ వర్క్ షాప్ లో మనకు ఈ డిఎన్ఏ వర్క్ షాప్ లో మనకు చూపించడం జరుగుతుంది. ఇంకా డిఎన్ఏ వర్క్ షాప్ లో ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సిద్ధత్వము కాకుండా మన బుద్ధిని తెలుసుకోవాలి, మనం మన బుద్ధిని మార్చుకోవాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే మనం మన బుద్ధిని ఎప్పటికప్పుడైతే మార్చుకుంటామో ఆటోమేటిక్ గా మన బాడీలో ఉన్న డిఎన్ఏ యాక్టివేట్ అవుతూ జరుగుతుంది. మనకు అద్భుతంగా పితామహ బ్రహ్మర్షి తన ఫ్లూట్ వేదనాదం ద్వారా మనకు తన సౌండ్ ఫ్రీక్వెన్సీని ఇస్తూనే ఉన్నాడు, తన వైబ్రేషన్ ఇస్తూనే ఉన్నాడు, అతని స్పర్శ ద్వారా మనకి ఎనర్జీ ఇస్తూ ఉన్నారు, లైట్ ఇస్తున్నారు. సో సౌండ్, లైట్ అండ్ ఎనర్జీ ద్వారా ఆటోమేటిక్ గా ప్రతి పిరమిడ్ మాస్టర్ లో ఈ డిఎన్ఏ యాక్టివేషన్ అనేది జరుగుతూనే ఉంది. సో డిఎన్ఏ యాక్టివేషన్ కి సెపరేట్ గా వర్క్ షాప్స్ ఇవి వెళ్ళడం ఒక ఎత్తు, అవి వెళ్తే అక్కడ యాక్టివేషన్ అవుతాయి. కానీ నువ్వు చెప్పినట్టుగానే పత్రి సార్ యొక్క ఫ్రూట్ కానివ్వండి, సార్ చెప్పిన మాటలు కానివ్వండి, సార్ యొక్క స్పర్శతోనే మనందరికీ కూడా ఆ జీవితాలు అనేది ధన్యమైపోతున్నాయి. ఆ యొక్క ఎనర్జీతోనే మనం అంతా కూడా ముందుకెళ్తున్నాం. మెడిటేషన్ అనేది ఒకటి చేస్తే ఇవన్నీ కూడా ఈజీగా మన జీవితాలు తీసుకొని రావచ్చు. మరి నువ్వు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడావు, అన్కండిషనల్ లవ్ గురించి మాట్లాడావు, ఈ రెండు ఎలా పనిచేస్తాయి మన జీవితంలో, నీ జీవితంలో ఎలా పనిచేస్తాయి? అన్కండిషనల్ లవ్ అంటే నాకు ఏమీ అనిపించదు, ప్రతి ఒక్కదాన్ని కండిషనల్ అంటే ఒక కండిషన్ అనేది ఉండదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడమే, ఈ షరతులు పెట్టడం. సో ఇవి మా మదర్ నాకు మనీ ఇస్తేనే మంచిది, మా ఫాదర్ నాకు ఏదన్నా ఒక బైక్ అని పెడితేను, ఏదన్నా నాకు కావాల్సింది నాకు ఇస్తేనే మా డాడీ కరెక్ట్ లేదంటే రాంగ్. సో మా డాడీ పట్ల నేను ఎలా ఉన్నాను,
కండిషన్. మా మదర్ పట్ల నేను ఎలా ఉన్నాను, కండిషన్. మనీ ఈజ్ అ కండిషన్. అంటే ఆ తల్లికి తండ్రికి నాకు మా ఫ్రెండ్స్ కి ప్రతి ఒక్కరికి మధ్య ఒక కండిషన్ అనేది ఉంది. నువ్వు ఇది ఇస్తే నువ్వు మంచివాడివి, నీ దగ్గర నాకు అది పొందితే నువ్వు మంచివాడివి, లేదంటే నువ్వు. సో ఇది కండిషన్ లవ్. సో వీటన్నిటినీ పక్కన పెట్టి వారి ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం, వాళ్ళని యాక్సెప్ట్ చేయడం, మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా మన ఎదుట ఉన్న వ్యక్తుల్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ అన్కండిషనల్ లవ్. ఇటువంటి కండిషన్స్ లేకుండా ఇతరుడిని యాక్సెప్ట్ చేయడం. మరి అయితే అన్కండిషనల్ లవ్ ద్వారానే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది వస్తుందా? మరి మరి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే స్వీయ అంగీకరణ అని చెప్పి మనం అంటాము. ఎప్పుడైతే మనలో మనకి ఆ ప్రేమ అనేది ఉంటుందో, ఎటువంటి కండిషన్స్ లేకుండా నువ్వు ఎలాగున్నా కూడా నేను ప్రేమించగలను అని ఆ యొక్క అన్కండిషనల్ లవ్, ఆ స్పేస్ మనం ఇవ్వగలిగినప్పుడే మనల్ని మనం ప్రేమించుకుంటాం, మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తాము, ఆ తర్వాతే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయగలుగుతాము. నీ లైఫ్ లో ఇది నీ పేరెంట్స్ దగ్గర అవ్వచ్చు, సో మరి దీన్ని నీ లైఫ్ లో ఎలా అప్లై చేసేవాడివి? ఇప్పుడు డిఎన్ఏ వర్క్షాప్స్ తీసుకున్నాము, సో ఇప్పుడు ప్రతి ఒక్కరము ఆత్మలమే అని ఆత్మస్వరూపులుగా చూస్తున్నాము. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ చిన్న పొరపాటు కానీ చిన్న గొడవలు కానీ వస్తూనే ఉంటాయి కదా ఫ్యామిలీస్ లో, అటువంటి అప్పుడు ఈ ఈ విష్టం అనేది ఎలా ఉపయోగపడేది నీకు? ఈ విష్టం అంటే నాకు, సో ప్రతి ఒక్కటి మనం నేర్చుకునే దానికి మనకు ఉంది. సో ఎవ్రీ నాలెడ్జ్ అంతా కూడా మనలో మన డిఎన్ఏ లో దాగి ఉంది. ఆ అనుభవాన్ని మనం ఈ రెండు ప్రోగుల యొక్క ద్వంద్వత్వంలో మనం నేర్చుకుంటున్నాం. సో ఆ నొప్పి వస్తేనే కదా నొప్పి అనే ఎక్స్పీరియన్స్ నేను అవుతాను. ఆ నొప్పి రావాలి, అది కరెక్ట్, 100% కరెక్ట్. ఆ టైంలో మనకు అది తప్పు అనిపించిన కొంత టైంకి అది మనకు కరెక్ట్ అనిపిస్తుంది. మనం స్కూల్లో అల్లరి చేస్తుంటాం, ఆ టైంలో మనకు అల్లరి అంటే ఇష్టం, బాగా ఇష్టం. కానీ ఒక కాలేజ్ పిహెచ్డీ అల్లరి వస్తే నేను ఆ టైంలో తప్పు చేశాను అని మనకు అనిపిస్తుంది. అంటే ఆ టైంలో కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు అది తప్పు అనిపిస్తుంది. సో మనకు అక్కడ ఏమైంది, అవగాహన అనేది ఏర్పడింది. సో అంతే అనమాట, ఆధ్యాత్మికత అనేది అవగాహనతో వస్తుంది. దట్ ఈస్ బుద్ధి యోగం, అదే డిఎన్ఏ యాక్టివేషన్. బుద్ధిని పరిపూర్ణంగా తెలుసుకోవడమే డిఎన్ఏ యాక్టివేషన్, దాన్ని వినియోగించుకోవడమే డిఎన్ఏ యాక్టివేషన్. చాలా చక్కగా చెప్తారు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బాధ వస్తే ఇంకా అందులోనే మునిగిపోవడం, డిప్రెషన్. ఇప్పుడు ఉన్న యూత్ చెప్పాలంటే, సో వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతే చాలా డిప్రెషన్ అయిపోతారు, ఇంకా ఏం చేయలేము, నా జీవితంలో నేనేం సాధించలేము అని చెప్పి వాళ్ళు ఎంతో సాడ్ గా ఫీల్ అయిపోయి వాళ్ళ లైఫ్ ని కూడా నాశనం చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కటి ఒక లెసన్ గా తీసుకోవడం, నేను ఇప్పుడు ఇలా చేశాను అంటే దీంట్లో దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, నువ్వు అన్నట్టు ఆ యొక్క డిఎన్ఏ యాక్టివేషన్ మన యొక్క బుద్ధిని అక్కడ వాడడం, నేను ఇక్కడ ఏం తప్పు చేశాను, నేను అక్కడ ఏం నేర్చుకోవాలి అన్న ధ్యానం వాళ్ళకి తెలిసినప్పుడు దాని నుంచి కూడా వాళ్ళు ఎంతో చక్కగా బయటపడుతూ ఉంటారు. నీ ఫ్రెండ్స్ లో, సో నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో కానీ నీ ఫ్రెండ్స్ లో కానీ నువ్వు ఎప్పుడైనా కూడా ఈ డిఎన్ఏ గురించి, కానీ డిఎన్ఏ అంటే చాలా మంది డిఎన్ఏ ఏముంది, డబుల్ హెలికల్ స్ట్రక్చర్ దాని గురించి, దాంట్లో ఏముంటుంది అని చాలా మంది ప్రశ్నించడం వాళ్ళు ఉన్నారు. అయితే నీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఈ డిఎన్ఏ యాక్టివేషన్, ఈ యొక్క విషయం అనేది నువ్వు తీసుకెళ్ళగలిగావా? మా ఫ్రెండ్స్ కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హైయర్ సబ్జెక్ట్స్ కి తెలియదు, వాళ్ళకి ఎంత వరకు తెలియజేయాలంటే మనం మెడిటేషన్ తెలియజేయాలి. ఎప్పుడైతే వాడు మెడిటేషన్ డిఎన్ఏ యాక్టివేషన్ కూడా మనం 41 డేస్ మెడిటేషన్ చేసి వెల్లుల్లి మాయతో సహా నాన్ వెజ్ మానిన వారికి మాత్రమే మనం ఈ డిఎన్ఏ నాలెడ్జ్ ని మనం అందించడం జరుగుతుంది. సో మా ఫ్రెండ్స్ అందరికీ నేను మెడిటేషన్ చెప్తాను. మెడిటేషన్ చేసి వాళ్ళు ఒక స్టేజ్ కి వస్తున్నారు, వాళ్ళకి ఇది అర్థమవుతుంది అన్న వాళ్ళకి నేను ఈ డిఎన్ఏ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దేనికి సఫల్ అవ్వకండి, ఎవ్రీథింగ్ మీ లోపలే ఉంది. ఒక 75,000 పేజీల జ్ఞానం, ఎంత ఒక బుక్ లో 75,000 పేజెస్ ఉన్న బుక్ లో మనం ఎంత నాలెడ్జ్ అయితే రాయగలుగుతామో అంత నాలెడ్జ్ మన ఒక పేరు డిఎన్ఏ లో ఉంది. సో ఈ బాడీ కొన్ని 100 బిలియన్ కణాలతో ఉంది, ఒక్కొక్క కణంలో 75,000 పేజెస్ ఉన్న బుక్ తో ఆ నాలెడ్జ్ ఉందంటే, సో మనం టోటల్లీ ఆ యూనివర్సల్ నాలెడ్జ్ అంతా మనలోనే ఉంది. మీకు ఏదన్నా సాధించగలుగుతారు, మీరు సాధన చేయండి, ప్రయత్నం చేయకుండా గెలిచిన వారు లేరు, కానీ ప్రయత్నం చేసి ఓడిన వారు లేరు. సో ఎవ్రీథింగ్ మీలోనే ఉంది అని బలంగా నమ్మండి. మీరు మెడిటేషన్ చేయండి, మీరు బలంగా నమ్మండి, మీకు ఆటోమేటిక్ గా అవన్నీ మీకు
సమకూరుతాయి, యూనివర్స్ అద్భుతంగా మీకు సహకరిస్తుంది అని మా ఫ్రెండ్స్ కి నేను చెప్పి వారిని కూడా ధ్యాన మార్గం నడిపిస్తూ పూర్ణాత్మ శ్రీధర్ సార్ ద్వారా మా కాలేజీలో నేను ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ సార్ని మా కాలేజ్ కి తీసుకెళ్లాను. సార్ నేను అడిగిన వెంటనే మా కాలేజ్ కి వచ్చి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి ఫస్ట్ క్లాస్ పాఠాలు చెప్పిన తర్వాత వాళ్ళని 10th క్లాస్ దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పి అంటావు. చాలా అద్భుతమైన విషయం, ఎందుకంటే అందరికీ ఒక మెడిటేషన్ అనేది ఒక బేసిక్. ఈ మెడిటేషన్ అనేది శాకాహారులుగా మారి ఆ యొక్క గార్లిక్ యూసేజ్ కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ లో తగ్గివ్వడం, దాన్ని మానేయడం చేసిన తర్వాత డిఎన్ఏ యాక్టివేషన్. సో నాకు ఒక ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. డిఎన్ఏ యాక్టివేషన్ కి ఒక బేసిక్ లెవెల్ అంటూ ఉంటుంది, ఎవరు ఎవరైనా కూడా అలా చేయలేరు అని. సో ఎవరైతే 41 డేస్ మెడిటేషన్ చేసి గార్లిక్ మానేసి అండ్ వాళ్ళు శాకాహారులుగా మారుతారో వాళ్ళు ఈ డిఎన్ఏ యాక్టివేషన్ ప్రోగ్రామ్ ని అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు డిఎన్ఏ యాక్టివేషన్ తో పాటు ఇంకా నువ్వు మెడిటేషన్ చేస్తూ ఉన్నావు, 3 ఇయర్స్ గా మెడిటేషన్ ప్రాక్టీస్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉన్నావు, మెడిటేషన్ లో నీకు ఏమైనా మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయా? నేను ఒకసారి మా జ్యోతి గారి నాయుడుపేటలో, వారు కూడా నాకు అద్భుతంగా ఈ డిఎన్ఏ వర్క్షాప్స్ ని నాకు పరిచయం చేసిన మేడం, వాళ్ళ మేడం వాళ్ళ పిరమిడ్ లో నేను కూర్చో ఎక్కువ గంటలు గంటలు మెడిటేషన్ చేస్తూ ఉండేవాడిని. ఒక రోజు 4.5 అవర్ మెడిటేషన్ చేసిన తర్వాత పెద్ద లోటస్ నాకు ఎదురుగా కనబడుతుంది, అది ఓపెన్ అవుతున్నా చూసి ఆ ఒక్కొక్క పెటల్ అరటి దెబ్బ అంత ఉంది, ఒక పెటల్ అది ఓపెన్ అవుతున్న దృశ్యం నాకు కనిపించింది. ఇంకా నాకు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ కన్నా కూడా పిరమిడ్స్ ఎక్కువ కనిపిస్తాయి, యాషనల్ పిరమిడ్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ పిరమిడ్స్ ని ఎప్పుడైతే ఆ పిరమిడ్స్ మెడిటేషన్ లో కనబడితే వాటితో కనెక్ట్ అవ్వాలి అనుకున్న క్షణం నేను వాటితో కనెక్ట్ అవుతాను. ఇంకా ఆ ఎనర్జీస్ వైబ్రేషన్స్ అనేటివి ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి, ఎలా వస్తున్నాయి ఆ ఫ్రీక్వెన్సీ, మనం ఎలా వినియోగించుకోవాలి, ఏ లక్ష్యానికి పంపించాలి, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క లక్ష్యానికి మన ఎనర్జీ మన వంతు మన శక్తిని నేను ఎలా స్పెండ్ చేయగలుగుతున్నాను అనేది నేను అర్థం చేసుకొని నా ఎనర్జీని సార్ లక్ష్యానికి అద్భుతంగా ఇసుకలేను అంతైనా పర్వాలి, ఉడత సాయం అన్నా ఈ పిఎస్ఎస్ఎం కి నేను చేయాలి, నా ఎనర్జీ అందులో ఉపయోగపడాలి. సో సార్ మహాశక్తిని ఉపయోగిస్తున్నారు, నేను ఇసుకరవంత శక్తిని నా శక్తిని నా ఆత్మశక్తిని నేను సంపాదించుకునే శక్తిని పిఎస్ఎస్ఎం కి ఉపయోగించలేనా అన్న ప్రశ్న వేసుకొని ప్రతిసారి మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నా ద్వారా ఈ అనంత విశ్వం అంతా కూడా ఈ అద్భుతమైన డిఎన్ఏ నాలెడ్జ్ నేను అందరికీ చెప్పబడాలి పంచబడాలి అనుకుంటాను. ఇంకా ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే నాకు మెడిటేషన్ కి రాకముందు 6th క్లాస్ నుంచి నాకు తలనొప్పి ఉండేది, అంటే బ్యాక్ సైడ్ తలనొప్పి ఉండేది. ఈ తలనొప్పి వస్తే నాకు ఒక పిచ్చి పట్టిన వాడు అయిపోయాడంటే అయిపోయేది, చాలా నొప్పి వచ్చేసేది, పడుకొని ఏడ్చేసేవాడిని, ఇంకా ఏం చేయాలో తెలియదు, ఒక తల మీద గట్టిగా కొట్టేసుకున్నాడు. కానీ నాకు మెడిటేషన్ అంటే మెడిటేషన్ లో నొప్పులు తగ్గుతాయి, మెడిటేషన్ చేస్తే ఈ నొప్పులన్నీ మనం తగ్గించుకోవచ్చు, ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడచ్చు అన్న విషయం నాకు తెలుసు. కానీ నేను అనుకునేవాడిని దానికి నా లక్ష్యం నేను ఆ దైవం తెలుసుకోవాలి, నేను ఆ నాలెడ్జ్ తెలుసుకోవాలి, ఆ విజ్డమ్ తెలుసుకోవాలి, సత్యం అంటే ఏందో తెలుసుకోవాలి, ఆ ట్రూత్ నేను ఆచరించాలి అన్న లక్ష్యంతో నేను మెడిటేషన్ లోకి వచ్చాను. సో నేను ఆ మెడిటేషన్ చేస్తున్న ఆటోమేటిక్ గానీ నాకు తలనొప్పి అనేది ఎలా మాయమయ్యో నాకే తెలియదు. ఇంకా 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 to 9 to 10 వరకు స్టడీ అవర్స్ ఉండేవి, కంటిన్యూస్ గా కూర్చొని స్టడీ అవర్ లో కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ చాలా పెయిన్ వచ్చేసింది, ఇంటికి వస్తే ఇంకా పడుకునేసేది. ఇంకా సమ్మర్ వచ్చింది, 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, కానీ ఆ బ్యాక్ పెయిన్ మటుకు నన్ను వదలలేదు, ఇంటర్మీడియట్ వరకు వదలలేదు. నేను ఇంటర్మీడియట్ 1st ఇయర్ లో నేను మెడిటేషన్ లోకి వచ్చాను. సో 1st ఇయర్ నవంబర్ లో మెడిటేషన్ లోకి వచ్చాను. సో ఆ టైం వరకు 10th క్లాస్ నుంచి ఆ నడు నొప్పి కావచ్చు, ఆ వెన్ను నొప్పి కావచ్చు, నేను మోసుకుంటూ వస్తున్నాను. వన్స్ మెడిటేషన్ లో చేసిన తర్వాత నాలో ఏం జరిగిందో తెలియదు, ఆ నొప్పి ఇంతవరకు అది మాయమైపోయింది. రకరకాల ఏదన్నా వచ్చినా కూడా పత్రిసారి నో మెడిసిన్ నో టాబ్లెట్ నో హాస్పిటల్ నో డాక్టర్, వస్తున్న ఫీవర్ వచ్చినా ఐ యాక్సెప్ట్. మెడిటేటర్స్ కే మనకు అన్ని సమస్యలు వస్తాయి, ఎందుకంటే మనం అనుభవాలు నేర్చుకోవాలి, మనం లెసన్స్ నేర్చుకోవాలి. సో నాకే కష్టాలు రాకూడదు, నాకు నాలెడ్జ్ రావాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్, దెబ్బ తగలకుండా శిల్పం రాదు, దెబ్బ తినాలి, దెబ్బ తిని రుచి అయినప్పుడే అద్భుతమైన శిల్పం అవుతుంది ఏదైనా సరే. సో అదే ఎక్స్పీరియన్స్ అంటే, మనం ఇతరులతో ఎలా ఉన్నాం అదే మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇతరులు ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం అదే మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అంటే,
ప్రతిసారి చెప్తున్నారు వాక్క్షేత్రం సరిగ్గా వినియోగించండి అంటున్నారు, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి అంటున్నారు. ఆ మాటలు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఆ మాట్లాడేటప్పుడు మనం ఏ ఫీలింగ్ ఉంటుంది, మనం ఆ ట్రూత్ పలికేటప్పుడు మనకి ఏ ఫీలింగ్ ఉంది, అదే మెడిటేషన్ యొక్క ఎక్స్పీరియన్స్. ఈ లైఫ్ లోని ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మాకు ఒక్కొక్కటి అర్థమవుతుంది ఎలాగా మన లైఫ్ లో జీవించాలి అని. చెప్పినట్టు మనము దెబ్బ పడందే శిల్పి కాదు అని చెప్పావు. అండ్ ఒక్కొక్కసారి మెడిటేషన్ లోకి వచ్చాక నాకేంటి, స్టార్టింగ్ లో అన్ని నాకు అవి తగ్గిపోయాయి ఇవి తగ్గిపోయాయి అవన్నీ కూడా తగ్గిపోయాయి, అవన్నీ ఎందుకు తగ్గిపోయాయి, నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ముందుంది, ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పినట్టు. సో ఆ తర్వాత సిచ్యువేషన్స్ మనకు వచ్చినా కూడా నువ్వు చెప్పినట్టు మనం ఆ అనుభవపూర్వక జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, నేను ఒకరిని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి నేను సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అని చెప్పి అనుకుంటాము. ఒక నిమిషంలోనే ఒక మనం అద్దం ముందుకు నిలబడి చూస్తే అరే నా ముఖం ఏంటి ఇలా ఉంది, నా ముక్కేంటి ఇలా ఉంది, నేనేంటి ఇంతలావుగా ఉన్నాను అన్న ఆలోచనలు వచ్చేస్తాయి. సో మనం ఒకటి ఆచరించాలి నేర్చుకోవాలన్న వెంటనే మనకి ఆ ఆచరించడానికి నేర్చుకోవాల్సిన తగిన సందర్భాలు కానీ సన్నివేశాలు కానీ మన జీవితంలోకి వస్తాయి అని చెప్పినట్టు. ప్రతి క్షణం కూడా ఒక ఎక్స్పీరియన్సే అని చెప్పి నువ్వు చెప్పడం ద్వారా నాకు అర్థం అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎందుకంటే మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు మెడిటేషన్ లో కళ్ళు మూసుకొని మనం ఆ యొక్క వన్నెస్ స్టేట్ ని ఎక్స్పీరియన్స్ చెందడం కానీ ఆ బ్లిస్ఫుల్ స్టేట్ ని ఎక్స్పీరియన్స్ చెందడం ఒకటే కాదు, మనము రియల్ లైఫ్ లో ఫిజికల్ లైఫ్ లో మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము, మనం వన్నెస్ గా ఉంటున్నాము. ఇప్పుడు కిరణ్ చెప్పినట్టు తను ప్రతి ఒక్కరిలో కూడా ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలడు. అది ఎలాగ చూడగలడు అంటే తను ప్రాక్టికల్ గా తను చేస్తున్నాడు, తన మెడిటేషన్ కాదు. అంతే కదా కిరణ్, ఇప్పుడు మెడిటేషన్ లో నువ్వు చాలా చక్కని ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తావు. మనము ఎక్స్పీరియన్సెస్ అంటే మెడిటేషన్ లో ఒకటే కాదు, మన రియల్ లైఫ్ లో ఆ మెడిటేషన్ మనం ఎలా అప్లై చేస్తున్నాం అనేది ఎక్స్పీరియన్సెస్ అని. అండ్ ఇప్పుడు నువ్వు ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీ వర్క్ షాప్స్ చేసా అని చెప్తావు, సో వాటి గురించి మాకు కొంచెం తెలియజేస్తావా? ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్ షాప్ ఏంటంటే మనకు ఉన్న సమస్యలను మన సొంత మేధస్సుతో మనం వాటిని తగ్గించుకోవడం. పేరు కాస్త భయంకరంగా ఉంటుంది, ఆస్ట్రల్ హీలింగ్స్ అండ్ సర్జరీస్ అని. మన థాట్ ద్వారా వాటిని, ఆస్ట్రల్ హీలింగ్ సర్జరీస్ అనేది సేత్ వర్క్ షాప్ లో ఒక భాగమే. బ్రహ్మర్షి ప్రేమనాథ్ సార్ ద్వారా, బాలకృష్ణ సార్ ద్వారా ఇది ప్రారంభమైంది. సో నేను సార్ క్లాసెస్ అటెండ్ అవుతూ నాయుడుపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్, నా గురుదేవులు శ్రీ సేత్ రాఘవేంద్ర రావు ద్వారా గైడెన్స్ పొందుతూ ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్స్ కి నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్ వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు, సో మనల్ని మనం సెల్ఫ్ హీల్ చేసుకోగలం. ఎప్పుడు సెల్ఫ్ హీల్ చేసుకోగలం? నువ్వు సెల్ఫ్ అని తెలుసుకున్నప్పుడే మనం చేసుకోగలం. నువ్వు సెల్ఫ్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతున్నావు అంటేనే తెలుసుకోగలం. నువ్వు శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆ అద్భుతం ఏదైతే నీలో జరుగుతుందో అది నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతూ ప్రతి ప్రశ్నకు నీ శ్వాసే నీకు సమాధానం ఇస్తుంది అన్న నమ్మకంతో నువ్వు మాయపుత్రుడిగా మారి నిన్ను నువ్వు సాల్వ్ చేసుకోవడమే ఈ యాక్చువల్ హీలింగ్స్ అండ్ సర్జరీస్. ఎన్ని బాధలైనా సరే, నొప్పులైనా సరే, మనం ఎలా ఉండాలి, భౌతికంగా ఎలా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, ఈ రెండింటిని ఫిజికాలిటీ అండ్ స్పిరిచువల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని పర్ఫెక్ట్ గా చెప్పేది ఈ యాక్చువల్ హీలింగ్స్ అండ్ సర్జరీస్. సో మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి, మన భావాలు ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, నమ్మకాలు ఎలా ఉంటాయి, వీటన్నింటిని ఇవే మనకు మన బాడీ మీద సింప్టమ్స్ లా మనకు కనపడుతుంటాయి. మనకు అవన్నీ అర్థం కావు, ఏదో నాకు నొప్పి వచ్చింది, నేను పలానా దగ్గర ఆ పానీపూరి తిన్నాను అందుకే నాకు కడుపు నొప్పి వచ్చింది, అది కరెక్ట్ కాదు. పానీపూరి ఇస్ ఏ సిల్లీ మిస్టేక్. నీ భావం, నువ్వు ఎక్కడ ఎమోషన్, నీ మాటలు, నీ చేతలు, ఇవన్నీ నీకు ఒక కర్మని క్రియేట్ చేయడం జరుగుతుంది. అవంతా కూడా బయటికి రావాలి. మెడిటేటర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆనాపానసతి మెడిటేషన్ చేస్తున్నారో, వారందరికీ సహజ సిద్ధంగా ఈ యాక్చువల్ హీలింగ్స్ అండ్ సర్జరీస్ జరుగుతాయి. దానికి బాలకృష్ణ సార్ ఏం చేశారంటే సంకల్పం ద్వారా, అంటే ఒక రూట్ మ్యాప్ వేసుకొని, అంటే మన రోడ్డు వేసుకుంటూ మనం నడవడం వేరు, ఆల్రెడీ వేసిన రోడ్లో నడవడం వేరు. సో యాస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్స్ అనేది యాస్ట్రల్ మాస్టర్స్ వేసిన రోడ్, దాని గుండా మనం ఒక్కొక్క సంకల్పం ద్వారా మనల్ని మార్చుకుంటూ ఒక సంకల్పం అనేది ఒక మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మనం సంకల్పించుకునేది కాదు. వన్స్ మనం మెడిటేషన్ లో సంకల్పించుకున్నది,
మనం భౌతిక జీవితంలో ఆచరిస్తున్నామా లేదా అన్నది స్పష్టంగా తెలియజేస్తే ఆస్ట్రల్ హీలింగ్స్ అని సర్జరీస్ నేను క్షమించి మెడిటేషన్ లో 3 అవర్స్ ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్ లో 3 అవర్స్ మెడిటేషన్ చేయిస్తాం సో నన్ను నేను క్షమించుకుంటున్నాను అని మన సంకల్పాలు చెప్తాం నేను ఎవరినన్నా బాధ పెట్టినట్లయితే ఈ జన్మలో గానీ గత జన్మలో గానీ నేను ఎవరినన్నా బాధ పెట్టినట్టయితే దుఃఖ పెట్టినట్టయితే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆత్మస్వరూపాలు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి ధ్యానం పొంది నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించండి అనేది ఒక సంకల్పం మనం అనుకున్నాం సో దీని ద్వారా మనకి ఏం అర్థం అవ్వాలి సో మన కర్మ చేయను బట్టే ఈ టైం సో ఈ క్షణం నుంచి నెక్స్ట్ ది రాకుండా మనం జాగ్రత్త పడాలి సో సంకల్ప ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చునేసి చేసేది కాదు అక్కడ రూట్ మ్యాప్ వేసుకుంటాం ఇక్కడ ఆచరణ పెడతాం అదే ఆస్ట్రల్ హీలింగ్స్ అండ్ సర్జరీస్ వర్క్ షాప్ సంకల్పాల గురించి నువ్వు మాట్లాడావు అంటే ఆలోచనలకి సంకల్పాలకి వికల్పాలకి అసలు ఏంటి సంకల్పం అంటే సంకల్పం అంటే ఆ పదంలోనే మనకు అర్థం తెలుస్తుంది సం అంటే సరి అయిన కల్పము అంటే ఆలోచన సరి అయిన ఆలోచనలే సంకల్పాలు నేను ఒక వ్యక్తికి సహాయం చేయాలనుకున్నది సంకల్పం ఈ టైంలో మీతో ఇలా జూమ్ సెషన్ లో కూర్చోవాలనుకున్నా సంకల్పం సరి అయిన ఆలోచనే సంకల్పం మన ద్వారా మన అంతరాత్మకు మనం మెడిటేషన్ లో చెప్పుకుంటున్నాం ఎవరికో చెప్పుకోవడం మన అంతరాత్మకే చెప్పుకుంటున్నాం అంతరాత్మ ఇచ్చిన ఇంకా ఏమీ లేదుగా మన అంతరాత్మకే చెప్పుకుంటున్నాం సో మనకు సపోర్టివ్ గా మనం యాక్చువల్ మాస్టర్స్ ఇన్వైట్ చేసుకుంటూ మనం ఈ సంకల్పాలు చెప్పుకుంటాం వికల్పాలు అంటే ఏంటంటే దానికి ఆపోజిట్ అంటే నెగటివ్ థాట్స్ అంటే దానికి సరికాని ఆలోచన వికల్పము సరికాని ఆలోచన సంకల్పము సరి అయిన ఆలోచన అయితే మన ఆలోచన విధానం బట్టి మనం ఏదైతే సరి అయిన ఆలోచన చేస్తామో అది సంకల్పంగా మారుతుంది సరికాని ఆలోచనలు చేస్తామో అది వికల్పంగా మారుతుంది అయితే ఈ సంకల్పాలు వికల్పాలు రెండు కూడా మన జీవితంలోకి వస్తాయి కదా మరి మన వికల్పాలని వీడి సంకల్పం వైపుకి మనం ఎలా ముందుకెళ్ళాలి మనకు మనం చేసే ఒక మెడిటేషన్ లో ఉంటుంది మన ధ్యాన సాధన దానికి ప్రతిసారి నెగటివ్ థాట్ ఉండదు ఓన్లీ పాజిటివ్ థాట్ మిరాకులస్ థాట్ ఎందుకంటే బ్రహ్మజ్ఞానులకి ఆ దివ్యత్వం పొందే వాడికి ఇంకా వికల్పం ఉండదు ఆలోచన ఉండదు వాడికి వచ్చే ప్రతి ఆలోచన సంకల్పం ప్రతిసారి ఏమైనా ఆలోచిస్తారు నేను ఈ పిరమిడ్కి శంకుస్థాపన చేయాలి వెళ్ళాలి ఇప్పుడు సంకల్పం అది అక్కడ వెళ్ళి ధ్యాన మహాచక్రం కండక్ట్ చేయాలి పిఎంసీకి రిబ్బన్ కట్ చేయాలి సంకల్పం ఆ టైంలో వెళ్ళడం అనుకోవడం సంకల్పం ప్రతి ఆలోచన ఒక బ్రహ్మజ్ఞానికి ఒక మెడిటేటర్ కి ప్రతి ఆలోచన సంకల్పం సంకల్పమే వికల్పాలని వీడి సంకల్పాల వైపు మనం ముందుకు అడుగు వెయ్యాలి అంటే ధ్యాన మార్గం సరైన మార్గం ధ్యాన మార్గంలోనే మనకి ఏవి సంకల్పాలు ఏ వికల్పాలు అని ముందుగా మనకు అర్థం అయితే మనం ఎలా ఆలోచిస్తున్నామని చాలా వరకు మనం ఏం ఆలోచిస్తున్నాము అన్నదే మనకి అవగాహన ఉండదు కానీ ధ్యానం వల్ల మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము సరి అయినవా సరికానివా మన జీవితంలోకి ఎటువంటి సంఘటనలు మనం తీసుకొని వస్తున్నాము మనకి మంచి చేసేవా లేకపోతే హాని చేసేవా ఇవన్నీ కూడా ఒక ధ్యానం వల్ల ధ్యాన సాధన వల్ల మన జీవితంలోకి మనం ఏం చేస్తున్నాం మన జీవితాన్ని మనం ఏం సృష్టించుకున్నామని మనం అర్థం చేసుకుంటాం మీరు ఆస్ట్రల్ మాస్టర్స్ గురించి మాట్లాడారు ఆస్ట్రల్ మాస్టర్స్ మనకు ఒక రూట్ వేస్తారు అని అసలు ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే ఎవరు మనకి ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే మనకన్నా హైయర్ ఫ్రీక్వెన్సీ కలిగిన మాస్టర్స్ ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే గురువులే ఒకనొక ఫ్రీక్వెన్సీకి చెందిన వారు అనమాట సో మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీ సో ఏంటంటే మనం ఏంటంటే ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ లో ఉన్న ఒక గ్లాస్ లో హాఫ్ వాటర్ ఉంది మనం ఎప్పుడైతే ఆ మన గ్లాస్ ని మనం ఫిల్ చేసుకుంటామో మనం ఒక హాస్టల్ మాస్టర్ పత్రి సరిసే మన హాస్టల్ మాస్టర్ ఈ సత్యం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తెలుసుకోవాలి దగ్గరున్న హాస్టల్ మాస్టర్ ప్రతి సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ హాస్టల్ మాస్టర్ మనస్సు కప్పబడేసింది మనసు ద్వారా కప్పబడి ఉన్నాం మనందరం హాస్టల్ మాస్టర్స్ ఆ ఫ్రీక్వెన్సీ ఉంది పత్రి సార్ నోట ఏ పదం వచ్చినా కూడా అది 100% కరెక్టే పిఎస్ఎస్ఎం లో ఉన్న ప్రతి ఒక్కరు దేవుళ్ళే అన్నాడు పత్రి సార్ మరి ఇది 100% కరెక్టా కాదు మనం యాక్చువల్ మాస్టర్స్ నా కాదు వాళ్ళు మన ఫ్రెండ్స్ పత్రి సార్ ఇదే చెప్తారు కదా మై డియర్ ఫ్రెండ్స్ అంటారు ఆయన ఒక యాక్చువల్ మాస్టర్ ఆయన ఒక యాక్చువల్ మాస్టర్ అయితే మనం యాక్చువల్ మాస్టర్స్ వాళ్ళు మనకు ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ మనకు హెల్ప్ చేస్తారు నాకు ఏదైనా హెల్ప్ చేయాలంటే మీరు చేయరా అంతే సింపుల్ చేస్తారు అడిగితే చేస్తారు అంతే
వారు మనం ఒకటి, వారు చేయాల్సిన పనిని వాళ్ళు మన ద్వారా నడుపుతున్నారు. సో వాళ్ళకన్నా కూడా మనకే ధైర్యం ఎక్కువ. డిఎన్ఏ యాక్టివేషన్ వర్క్ షాప్ లో మనకు యాషల్ మాస్టర్స్ గురించి మనకు అద్భుతంగా అర్థమవుతుంది. యాషల్ మాస్టర్స్ ని 4 విభాగాలుగా విభజించారు. ఫస్ట్ యాషల్ మాస్టర్ మన పత్రి సార్, మన యూనివర్సిటీ యొక్క చీఫ్ కమాండర్. అతను సార్ వెంట సపోర్టివ్ 1,44,000 మెంబర్స్ యాషల్ మాస్టర్స్ రావడం జరిగింది. వాళ్లే ఇప్పుడు ప్రెసెంట్ అద్భుతంగా పిఎస్ఎస్ఎం లో సర్వీస్ చేస్తున్న మాస్టర్స్. మిగతా 2 భాగాలుగా విభజించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీదకి రావడానికి భయపడ్డారు. ఎందుకంటే భూమి మీదకి వస్తే ఆ పెళ్ళాం చేత కొట్టించుకోవాలా, మొగుడు చేత అందించుకోవాలి, ఓకే ఫ్రెండ్స్ చేత కొట్టించుకోవాలి, అన్ని ఉంటాయి. ఇక్కడ తీర్పు తినాలి, చేదు తినాలి, మామిడి తినాలి, లడ్డు తినాలి, వేప చేదు తినాలి. అందువల్ల వాళ్ళు భయపడ్డారు. పత్రి సార్ వెనుక మనం వచ్చాం. సో యాస్టన్ మాస్టర్స్ కన్నా కూడా మనమే ధైర్యవంతులం. సో మన డేర్ చేసి భూమి మీదకి వచ్చాం. మనం ఈ భూమికి అద్భుతంగా మన వంతు మనం చేసుకునే ఉన్నాం. పత్రిజీ యొక్క జ్ఞానాన్ని మనం, అద్భుతమైన జ్ఞానాన్ని, అద్వితీయమైన జ్ఞానాన్ని, అనంతమైన జ్ఞానాన్ని, ఆనందమైన జ్ఞానాన్ని, అజరామరమైన జ్ఞానాన్ని మనం ప్రతి క్షణం తెలియచేస్తూనే ఉన్నాం. ఈ బిఎంసి మాధ్యమం ద్వారా, ఈ జూమ్ సెషన్స్ ద్వారా మనం అందరికి తెలియజేస్తూనే ఉన్నాం. ఆటోమేటిక్ గా జరుగుతుంది, మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. సో మనం అందరం యాషల్ మాస్టర్స్. మనం అనుకుంటే ఏదైనా జరుగుతుంది, అది తెలుసుకోమని పత్రి సార్ మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. పత్రి సార్ మనల్ని అదే ఇన్స్పైర్ చేస్తున్నారు. దాన్ని నువ్వు పరిపూర్ణంగా అంగీకరించడమే డిఎన్ఏ యాక్టివేషన్స్ అండ్ యాస్ట్రల్ హీలింగ్స్ అండ్ సర్జరీస్. నాకు ఈ రోజు ఒక యాస్ట్రల్ మాస్టర్ అంటే ఒక క్లారిటీ వచ్చింది. నేను ఇంతవరకు యాస్ట్రల్ మాస్టర్స్ అంటే సోల్స్ గా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మనం ఈ ఫిజికల్ బాడీలో ఉండే సోల్స్, కానీ యాస్ట్రల్ మాస్టర్ మనం కూడా ఒక యాస్ట్రల్ మాస్టర్స్ అని చెప్పి నీ ద్వారా నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. నాకొకటే కాదనుకుంటాను, చాలా మందికి యాస్ట్రల్ మాస్టర్స్ ఉంది. ఎవరు ప్రతి ఒక్కరం కూడా యాస్ట్రల్ మాస్టర్స్. మనమంతా కూడా మనకు ఆ శక్తి ఉంది. మనం ఈ భూమి మీదకి వచ్చాము ఒక సంకల్పంతో, ఒక పాఠం నేర్చుకోవడానికి, ఈ యొక్క ప్రపంచం కోసం మనమంత సహాయం చేయడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము. చాలా చక్కగా వివరించాం యాస్ట్రల్ మాస్టర్స్ అంటే ఎవరు. ప్రతి ఒక్కరం కూడా యాస్ట్రల్ మాస్టర్స్. మనందరికీ కూడా ఆ యొక్క శక్తి ఉంది. చాలా బాగా చెప్పావు కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. మెడిటేషన్ అనేది అన్ని దానికి ఒక బేసిక్ ఫౌండేషన్ లాంటిది అని చెప్పచ్చు. సో ఆ బేసిక్ ఫౌండేషన్ మీద మీ లైఫ్ లో మెడిటేషన్ అనే ఫౌండేషన్ నువ్వు ఇంకా ఏమేమి సాధించావు? మెడిటేషన్ ద్వారా అంటే నేను సాధించినవి అంటే, నాకు నేను చదువుకున్న టైంలో నాకు తెలియకుండా క్వశ్చన్స్ అర్థమయ్యేది. ఈ క్వశ్చన్ నేర్చుకోలేదు, ఎగ్జామ్ కెళ్తే అదే క్వశ్చన్ వచ్చేది నాకు. ఆ ఎగ్జామ్కి వెళ్ళే ఈ క్వశ్చన్ నేను చదివాను కదా, ఏంది అది ఎలా వస్తుందో తెలియదు, నేర్చుకొని వస్తుంది, నేర్చుకుంటాను, దాన్ని వెళ్ళి రాసేసి వస్తాను, అద్భుతంగా రాసేసి వస్తాను. మా ఫ్రెండ్స్ కి ఎగ్జామ్ హాల్ కి వెళ్లే ముందు కూడా కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటాను. వాళ్ళు ఎలా కిరణ్ నాకు ఏం అర్థం కావడం లేదు, అర్థం కావడం లేదా, అయితే ఎగ్జామ్ అలాగే వెళ్ళిపోవని చెప్తా. నీకు అర్థమైతేనే లోపలికి వెళ్ళు, అర్థం కాకపోతే ఎందుకు ఎగ్జామ్, వెళ్ళి లోపలికి వెళ్ళు, నీకు అంతా వచ్చు, నీ డిఎన్ఏ లో నాలెడ్జ్ ఉంది. నువ్వు హృదయపూర్వకంగా నమ్ము, మెడిటేషన్ చేయి. ఈవెన్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినా కూడా నేను మెడిటేషన్ చేస్తాను. ఎగ్జామ్ పేపర్ ఇచ్చే ముందు మెడిటేషన్ చేస్తాను. నాకు అద్భుతంగా అన్ని ఉన్నాయని మెడిటేషన్ చేస్తాను. 95% మార్క్స్ తెచ్చుకుంటాను. సో మెడిటేషన్ అనేది మీ స్టడీస్ లో అసలు ఏం చదువుకోవాలి, ప్రతి ఒక్కటి మనలోనే ఉంది, మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి కూడా, కానీ దాన్ని నమ్మే శక్తి మనలో లేదంతే. సో నువ్వు చెప్పినట్టు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా, రాయగలం నాకు. నేను కూడా ఎగ్జామ్ రాసే ముందు ఖచ్చితంగా మెడిటేషన్ చేసే వెళ్తాను. ఇంకా మెడిటేషన్ చేయింది ఎగ్జామ్ కాదు కదా, ఏ పని చేయం అక్కడ. మెడిటేషన్ అనేది మన జీవితంలో మెడిటేటర్స్ అందరికి కూడా ఒక పార్ట్ అయిపోయింది. మెడిటేషన్ చేయాలి, ఆ తర్వాత ఇంకేమైనా కూడా అని చెప్పి. కానీ ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ గురించి, పిఎంసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు సాటిలైట్ ఛానల్ అయింది. పిఎంసి ద్వారా నువ్వేమైనా లాభం పొందావా? అనంతంగా లాభం పొందాను. ఎలా అంటే అసలు మాటల్లో చెప్పలేము. పిఎంసి ద్వారా ఈ లాక్డౌన్ సమయంలో మనం పత్రిజీని కలుసుకున్నామో లేదో మనకు తెలియదు, కానీ పత్రిజీ ప్రతి ఒక్కరి ఇంట్లోకి వచ్చి కలుసుకున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి తన వేణునాథంతో అందరినీ మైమరిపించాడు పిఎంసి ద్వారా, జ్ఞానామృతం ద్వారా. సార్ వేణునాథం తన సంగీతంలో అందరిని ఇన్స్పైర్ చేస్తూ, తన సంగీతంతో ఇన్స్పైర్ చేస్తూ మనల్ని మన ఇంటికి వచ్చి
తన మెసేజ్ ఇవ్వడం, బాలకృష్ణ సార్ కావచ్చు, స్వర్ణలత మేడం కావచ్చు, రాఘవేంద్ర సార్ కావచ్చు, రామాచారి సార్ కావచ్చు, కాంతి అనుసంధానం ప్రోగ్రామ్ ద్వారా గురువారం పౌర్ణమి ధ్యానాలు రావడం కావచ్చు, ఇంకా పౌర్ణమి ధ్యానాలు పత్రి సార్ది, స్వర్ణామృతం పత్రి మేడంది, ఈ మధ్యనే స్పిరిచువల్ సైన్స్ అనే ప్రోగ్రామ్ కూడా నేను చూస్తున్నాను. వర్క్ చేసుకుంటూ కూడా ఒక పక్క పిఎంసి ఛానల్ వెళ్తూ ఉంది, ఆ స్పిరిచువల్ సైన్స్ వింటూనే ఉన్నాను, మహాద్రష్ట వర్క్ చేసుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పిఎంసి చాలా అద్భుతమైన జ్ఞానం. ఒక బుక్ చదివితే, బుక్ చదువుతూ ఉంటే టైం, బుక్ చదివే దానికి కూడా టైం ఉండట్లేదు. అలాంటి టైంలో ఆ పత్రిసారి తర్వాత ఆ పిఎంసిని, ఒక బుక్ ని పత్రిసారి ఏదైతే ఒక రెండు పదాల్లో చెప్పగలరు, పిఎంసి పత్రిసారి తర్వాత సెకండ్ ప్లేస్ పిఎంసి. ఎందుకంటే ఆ ఒక హాఫ్ అన్ అవర్ లో ఆ బుక్ అంతా మనకు విడిచి మనకు చేతిలో పెడుతుంది. దిస్ ఇస్ ఒక దివ్య సంపద, ఒక షేక్స్పియర్, ఒక యోగి ఆత్మకథ, ఇలాగ అన్ని బుక్స్ మనకు పరిచయం చేస్తూ మనల్ని ఆ స్వాధ్యాయంలోకి నడిపిస్తూ అందరి అనుభవాల్ని మనం పంచుకుంటూ ఆ అనుభవాలు మనం తెలుసుకుంటూ పత్రిసారి 18 ఆదర్శ సూత్రాల్లో మనకు ఒకటి చెప్పాడు, మన అందరం మన అనుభవాలను అందరితో పంచుకోవాలి, అందరి అనుభవాలు మనం వినాలి. సో మన ప్రమేయం లేకుండా జస్ట్ ఫోన్ ఆన్ చేసుకొని అద్భుతంగా 18 ఆదర్శ సూత్రాల్లో మనం ఒక ఆదర్శ సూత్రం పాటిస్తున్నాం. పిఎంసి అనేది ప్రతి ఒక్క జీవితంలో కూడా ఒక వెలుగును తెచ్చింది. నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్క జీవితంలో కూడా. యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్ పిఎంసికి నువ్వేం చేస్తున్నావు? యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్ పిఎంసికి మీరు ఏం చేస్తున్నారు? ఫ్యామిలీ కానీ పిఎంసి అంటే నేను నాడుపేటలో తెలియని ప్రతి ఒక్కరికి వెళ్ళి మాకు పిఎంసి ఛానల్ రావడం లేదు అని చాలా మంది కంప్లైంట్స్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఒకసారి టీవీలో ట్యూనింగ్ అంతా చేసి వాళ్ళకి పిఎంసి ఛానల్ చూసి ఇంకా వాటిని ఎలా వాళ్ళకి, కొందరికి ఏంటంటే వాళ్ళకి కేబుల్ వర్క్స్ ఉండవు, వాళ్ళు యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు, టీవీలో కూడా వాళ్ళకి ఇంటర్నెట్ వస్తుంటుంది, వాళ్ళకి ఎలా పిఎంసి అనేది వాళ్ళు యూట్యూబ్ లో చూడాలి, ఇవన్నీ వెళ్ళి వాళ్ళకి చూపిస్తూ ఉంటాను. ఇంకా పిఎంసిలో వర్క్ చేసిన షాజహాన్ చక్రవర్తి నాకు అద్భుతంగా ఎంతో వర్క్ చేశారు. అన్న పిఎంసికి వర్క్ చేస్తున్నప్పుడు స్వామి ఈ విధంగా టైపింగ్ వర్క్స్ కావాలి, ఈ వర్క్స్ కావాలి అన్నప్పుడు నేను వెంటనే అన్నకి చేసి పెట్టాను పిఎంసి. ఇంకొక పిఎంసి నుంచి ఒక నాటి అనుభవం ఏంటంటే, నేను కంపల్సరీ ఈ విషయాన్ని మీతో పంచుకోవాలి, రాఘవేంద్ర సార్ వాళ్ళ ఇంట్లో పౌర్ణమి ధ్యానంకి చేసేసి నైట్ పిరమిడ్ లో రాఘవేంద్ర సార్ వాళ్ళ పిరమిడ్ లో పడుకున్నప్పుడు నిద్రలో నాకు కళలో ఎక్కువ మెసేజెస్ వస్తాయి. నిద్రలో నేను పడుకొని ఉన్నప్పుడు నేను ఎక్కడో ఒక లడ్డు తింటూ వెళ్తూ ఉన్నా, కొండ మీద వెళ్తూ ఉన్నా, కొండ మీద వెళ్తూ ఉంటే అక్కడ ఒక అతను రాయి మీద కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు. నేను ఈ లడ్డు తింటూ వెళ్తూ ఉన్నా, ఎప్పుడైతే ఆ మెడిటేషన్ చేస్తున్న వ్యక్తిని చూసాను, ఇతను మన మెడిటేటర్ కదా అనుకున్నా, ఎప్పుడైతే అతన్ని చూశాను పక్కకి తిరగగానే ఇంకొక అంతకన్నా గట్టు మీద పత్రి సర్క్యూట్ కూర్చున్నారు. సరే ఏందని సార్ దగ్గరికి ఇలా రమ్మని చెప్పారు. సరే నాకు భయంగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ ఇలా అని అడిగారు, ఏంది సార్ అందరికి ఇస్తారు, సార్ నన్నేం అడుగుతున్నారు అని అనుకున్నాను. లడ్డు పెట్టమన్నాడు. సరే సార్కి నేను లడ్డు పెట్టాను, సార్ లడ్డు తీసుకుని తిన్నాడు. ఇది నా ఎక్స్పీరియన్స్, నాకు అర్థం కాల. ఆ వాళ్ళు మార్నింగ్ బెంగళూరు నుంచి తులసి మేడం వచ్చి సేట్ వర్క్ షాప్ కి కండక్ట్ చేసినప్పుడు నేను మేడం కి ఎక్స్పీరియన్స్ పంచుకున్నా. మేడం నాకు ఇది అర్థం కాలేదు, అందరికి పత్రిసారి ఇస్తారు, సార్ ఏంటి మేడం నా దగ్గర తీసుకున్నారు అంటే, సార్ నీ దగ్గర లడ్డు తీసుకున్నారా అమ్మా అంటే, అవును మేడం అన్నా. సో నీ అనుభవాన్ని పిఎంసితో పంచుకో అమ్మా అని చెప్పారు. సార్ నీ అనుభవం అడుగుతున్నారు అన్నాడు అన్నారు మేడం. ఓకే మేడం అంటే నాయుడుపేట పిఎంసి ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ని నేను పిఎంసి ఛానల్ తో షేర్ చేసుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కి నేను ఒక సంపూర్ణతని నేను సాధించుకున్నాను. చాలా అద్భుతం. నీ కళలు నీకు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చాయి, నీ సందేశం నీ కళ ద్వారా మా అందరికి కూడా అందాయి. ఇవాళ కూడా నీ ద్వారా అందరూ ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. నువ్వు ఇచ్చిన మెసేజ్ అవ్వచ్చు, నువ్వు ఒక ఆత్మ జ్ఞానిగా మారి ఒక మెడిటేషన్ చేయడం ద్వారా ఒక ఆత్మ జ్ఞానిగా మనం మారుతూ ఉంటాము. మనలోనే ఆ యొక్క జ్ఞానం అంతా కూడా ఉంది. ఆ నిధి నిక్షేపాలు అంటాం కదా, ఆ నిధి నిక్షేపాలన్నీ కూడా మనలోనే ఉన్నాయి. ఎక్కడో బయటకు వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మనలో ఉన్నాయి. ఆ నిధి మనలో ఉన్న నిధిని
మనమే వెతికి తీసుకోవాలి. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. ఇవాళ మాకు ఈరోజు చాలా విషయాలు తెలియజేసావు. డిఎన్ఏ వర్క్ షాప్స్ గురించి, అసలు ఏం జరుగుతుంది డిఎన్ఏ వర్క్ షాప్ లో, ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ గురించి, అక్కడ ఏం చేస్తున్నాము, ఆత్మ జ్ఞానంతో మనము అవన్నీ కూడా హీల్ చేసుకుంటున్నాము. ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే ఎవరు? ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రల్ మాస్టర్సే. అని నీ యొక్క అనుభవాలన్నీ కూడా మాతో షేర్ చేసుకొని మాకెంతో జ్ఞానాన్ని ఇవాళ అందించావు. నీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కిరణ్ గారు. చూసారుగా ఇవాళ స్పెషల్ యూత్ లో కిరణ్ గారి ఎక్స్పీరియన్సెస్. ఇవాళ చాలా విషయాలు మనం తెలుసుకున్నాం కదా. అయితే రేపు కూడా ఇలాగ ఇటువంటి యంగ్ మాస్టర్స్ తో మనము ఇంకొక సెషన్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.